అమెజాన్ 2.77 బిలియన్ డాలర్స్ పెడుతోంది ఇక్కడ ఒక డేటా సెంటర్లో. 2.77 బిలియన్ డాలర్స్ అంటే దాదాపు 21,000 కోట్లు. మైక్రోసాఫ్ట్ 15,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది 2 బిలియన్ డాలర్స్ డేటా సెంటర్ ఇన్ హైదరాబాద్. ఈ రెండు కంపెనీలే 36,000 కోట్లు పెడతా ఉన్నాయి డేటా సెంటర్స్ మీద. రీజనల్ రింగ్ రోడ్ కూడా తొందరలోనే ప్రారంభమై, ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది, తొందరలోనే ప్రారంభమై అది కూడా వస్తుంది. ఒక 330 కిలోమీటర్ల పాటు అది కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే, హైదరాబాద్ మహానగరంలో రాబోయే 10-15 ఏళ్ల పాటు నిర్మాణ రంగానికి ఏ డోకా కూడా లేదు. మీరు నమ్మండి మమ్మల్ని. నేను 7 ఏళ్ల కింద చెప్పాను, ఇదే వేదిక మీద చెప్పాను, చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా చెప్పాను, దయచేసి భూమి ఉన్నవాళ్ళు అమ్మకండి అని చెప్పాను. నేను నా మాటినకుండా అమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు, నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మళ్ళీ, రాబోయే 10-15 ఏళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదు. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు. ఎంతసేపు కోకాపేట, గచ్చిబౌలి, కొల్లూరు ఈ దాటి పోతలేరు. నా విజ్ఞప్తి ఏమంటే, ప్లీజ్ ఐడెంటిఫై దీస్ న్యూయర్ ఆపర్చునిటీస్. ఫార్మాసిటీ లాంచ్ చేయబోతా ఉన్నాం, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు లాంచ్ చేస్తాం. ఫార్మాసిటీ దగ్గర ఎందుకు చేయకూడదు? కొత్త హౌసింగ్ కాలనీస్ ఎందుకు రాకూడదు? ముచ్చర్ల, కల్వకుర్తి, ఆమన్గల్లు, వెల్దండ కడతాల్, ఆ ప్రాంతాల్లో ఎందుకు రాకూడదు? కందుకూర్ ఎందుకు రావట్లేదు? సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాకెట్స్.